40 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయవేత్త తన మీద తాను రాళ్ళు వేయించుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమో మరి అది చెప్పాలి. నిజంగా రాళ్ళు మేము వేయాల్సిన కర్మ మాకేంటండి? ఈ తెలుగుదేశం మాకు మన పోటీగా ఉంది ఇక్కడ. నిజం చెప్పండి బాబు, నాకు అర్థం కాదు. తిరుపతిలో, తిరుపతి నియోజకవర్గంలో, పార్లమెంటులో తెలుగుదేశానికి వైసీపీకి డి అంటే డి ఉందా చెప్పండి? ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన బలం ఏమన్నా పుంజుకున్నాడా? లేదే. ఎవ్రీబడి నోస్ ఇట్. మేమెందుకు తెలుగుదేశం మీద రాళ్ళు వేయాల్సిన కర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు? ఎవడో ఆకతాయి వేసి ఉండాలి, లేదా చంద్రబాబు నాయుడే పథకం ప్రకారం రాళ్ళు వేయించుకొని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, గవర్నర్ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం నాయకుల్ని పంపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి అప్రతిష్ట పాలు చేయాలని ఒక కుట్ర. ఈ కుట్ర మీద కూడా విచారణ జరగాలి, వాస్తవాలు బయటకు రావాలి, చంద్రబాబు నాయుడు గారి నాటకానికి తెరపడాలి, రాష్ట్రంలో పార్టీకి తెరపడాలి, నాటకాలకు కూడా తెరపడాలి. ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పోగాలము దాపరించినప్పుడు ఎవడేం చేస్తాడు చెప్పండి? ఎవడేం చేయలేదు. ఇలాంటి రాయి ఎంచుకోకుండానే ఎంచుకుని, రాయి పడుకోకుండానే పన్నెట్టుగా డ్రామా క్రియేట్ చేసి ఎంత అద్భుతమైన డ్రామా ఆడేవయ్యా నాయన. ఎన్టీ రామారావు గారిని మించిపోయిన డ్రామా ఆడేవే. ఆకాశం ఇంకా చూస్తా రా చూసుకుందాం రౌడీలాగా. ఏం చూసుకునేది నాకు అర్థం కాల. కుట్ర చేసేవాళ్ళు, దౌర్జన్యం చేసేవాళ్ళు రా చూసుకునే దాకా ఉంటారా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్లో. ఇది ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. ఇంకా ఎవరు అడుగుతున్నారమ్మా? మేము అడుగుతుంది ఏంటంటే, రాయలసీమ ప్రాజెక్టులు ఎలా చేయాలో ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు? దానికి సమాధానం చెప్పమంటున్నా. నాకు చెప్పాల్సిన అవసరంలా? ఎలక్షన్లో చెప్పండి. నిన్న నడ్డా గారిని తీసుకొచ్చి బహిరంగ సభ పెట్టించారు కదా, చెప్పండి. దానిలో అది చెప్పరు, మా మీద బురద వెళ్తారు. ఇది సరైనటువంటి విధానం కాదు, ఈవెన్ భారతీయ జనతా పార్టీకి కూడా. ఓకే, అవును. అవును, ఆరోపణ ఆరోపణ వాస్తవం కావచ్చు. వాటి ఇదే ఏమి, నేనేమంటాను, దశల వారీగా మద్యాన్ని నిషేధించే క్రమంలో మేము ఉన్నామా లేవా? దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ట్రూ. అది వాస్తవాలు కావు, అవి వాస్తవాలు కావు. మేము ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టామో దశల వారీగా మద్యాన్ని నిషేధించే క్రమంలో మేము ఉన్నామా లేమా? నెంబర్ వన్, బెల్ట్ షాపులు తీసామా లేదా? లిక్కర్ వాడకాన్ని తగ్గించామా లేదా? ఇంతకుముందు ఎంత లిక్కర్, ఇవాళ ఎంత లిక్కర్ అమ్ముతాయి? ఇందాక నేను చెప్పాను కదా, 35,000 కేసులు నుంచి 21,000 కేసులు తగ్గించాం. బెల్ట్ షాప్ గవర్నమెంటే అమ్ముతుంది ఇవాళ మద్యాన్ని, ప్రైవేట్ కాదుగా, వేలం పెట్టి అమ్మట్లేదు కదా గవర్నమెంటే. ఎవ్రీ ఇయర్ సీఎం గారు చెప్తే కట్ చేసి అవతల పారేస్తున్నారు షాపుల్ని. ప్రాక్టికల్గా జరుగుతున్నది ఇది. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఉన్నప్పుడు అనేక వనరులను సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో అనేకం చేస్తాం తప్ప మా పాలసీలను డీవియేట్ కాము. దానికోసం మేము మద్యాన్ని ఎక్కువ అమ్మటలేదే, అమ్మించడం లేదే. దీనిలో మేమేదో గాజు చేస్తున్నామని చెబుతారు, ఆడు గాజు చేశారు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు జాయింట్గా ఇసుకలో గాజు చేశారు, మద్యంలో గాజు చేశారు, అన్నీ గాజు చేశారు. ఇది ఈ 21 మాసాల పరిపాలనలో ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏదేదో గందరగోళాలు చేసి తన పార్టీ నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో ఇలాంటి తప్పులన్నీ చేస్తున్నాడు. ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పక్షం ఈ రాష్ట్రంలో మిగిలేది కాదు. తెలంగాణలో మీకు అందరు గుర్తుండే ఉంటుందే, తెలంగాణలో ఏమన్నాడు? పోరాటం చేస్తున్నా నేను, నాకు సిబిఐ ఉంది, నాకు సిఐడి ఉంది అని కేకలేసి కేకలేసి పోరాటం చేసి చేసి జీరో చేశాడు. ఇక్కడ కూడా పోరాటం చేస్తా అంటే ఏంటి పోరాటం చేసేది? ఆ రెండు పత్రికలను పట్టుకుని పోరాటం చేస్తున్నాడు. ఏంటి పోరాటం? పోరాటం అంటే ఏంటి నాకు అర్థంగా రాజకీయాల్లో. ఇక్కడ కూడా పోరాటం పోరాటం చేసి శ్రీమద్ రమారమణ గోవిందో తెలుగుదేశాన్ని అంతు లేకుండా చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నాడు. దానివల్లనే ఇవాళ ఆయన మాట్లాడే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు దీన్ని కలిపి చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. ఆశ్చర్యం లేదు. పారామిలిటరీ దళాలు రావాలన్నాడా? గవర్నర్ గారిని కలుస్తున్నాడా?
సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి వెళ్తున్నాడా, తర్వాత ఏం స్టెప్ తీసుకుంటాడో మానేద్దామా? అవమానకరమైనటువంటి ఓటమి వస్తుందేమో, దానికన్నా బహిష్కరిస్తే మంచిదేమో అని అనుకున్నా ఆశ్చర్య పడవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం. చేస్తాడు లేదో మనకు తెలియదు. మనం అనుకున్న ఎలక్షన్ బహిష్కరిస్తాడు ఎవరు అనుకున్నాడా? రెండు దోరకు ఎవరు అనుకోలేదు కదా. నాకు తెలియగలుగుతానండి, అంటే ఒక సామాన్య కార్యకర్త వాడు ఎంపీటీసీగా నిలబడాలని చెప్పేసి ఆరాటపడి వెళ్ళి బీఫామ్ తీసుకెళ్ళిన తర్వాత వాడిని నట్టేట ముంచావే, ఇంత గెలుస్తాడో ఓడతాడో సర్వా సంగతి. అప్పుడు వానేటి ధర్మమేనా అది? ఏ రాజకీయ పక్షమైన అలా చేస్తుందా ముందే చెప్పాలా? సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ రకంగా మాట్లాడతాడో ఏ పని చేస్తాడో ఎవరికి తెలియదు. ముంచేసిన పనక ఎవరు లక్ష్మి పనబాక లక్ష్మిని అర్ధంతరంగా ముంచేసిన ఆశ్చర్యపడవలసిన వాళ్ళు బహిరంగ చాలా విమర్శిస్తారండి. వాళ్ళకి ఏం చేశారో చెప్పండి కదా. మేము అక్రమంగా ఎర్రచందనాన్ని అమ్ముకొని దానికి ఎలక్షన్లు వాడుకుంటున్నావా అని అర్థం ఉండాలిగా. చెప్పమని ఎక్కడ అమ్ముకున్నావు? ఎర్రచందనాన్ని అక్రమంగా అమ్ముకుంది ఎక్కడ చెప్పమనండి? వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కదా, ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ వాళ్ళ దగ్గర ఉంది కదా. ఊరికి మాట్లాడితే సరిపోయిందా? బీజేపీ వారు ఏదో ఎలక్షన్ వచ్చినాయి కదా అని ఇష్టం చూడండి మాట్లాడితే కుదరదు ఈ రాష్ట్రంలో. అదేమంటే మతపరంగా కూడా మాట్లాడుతున్నారు. ఏమండి నేను అడుగుతా ఉన్నా, ఎంతమందికి ఇస్తున్నామండి మేము? మేము ఇది సెక్యులర్ కంట్రీ అవునా, సెక్యులర్ స్టేట్ కూడా. మేము ఏం చేస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం, అందరికి ఇస్తున్నావా లేదా? నేను మీకు చూపిస్తాను. అర్చకులు, పాస్టర్లు, ఇమాములు, మౌజాన్లకు 5,000 చొప్పున 1 time సహాయం చేస్తున్నావా లేదా? ఇది ఏమన్నా కేవలం క్రిస్టియన్స్గా చేస్తున్నావా? అర్చకులు చేయట్లేదా? ఇమాములకు చేయట్లేదా? వీళ్ళందరికీ చేస్తున్నాం కదా, ఒక్కరికే చేస్తున్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇదేదో క్రిస్టియన్స్కే చేస్తున్నట్టుగా సహాయం. బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హిందువులందరూ వాళ్ళమ్మటి ఉండాలని, అందుకని రెచ్చగొట్టే కార్యక్రమం. హిందూ, ముస్లిం, క్రైస్తవులు, పారసీకులు, బౌద్ధులు ఎవరున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ సమానమే. మతాలు కులాలకు సంబంధం లేదు. మతాలకి కులాలకి అతీతంగా పరిపాలన చేసేదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని నాకు మొన్న మా కాన్స్టిట్యున్సీలో కాపు నేస్తామని ఇచ్చారంట. నా కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఇచ్చారు కొంతమంది కాపులు. ఏమండి పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసిన వాళ్ళు కాపు నేస్తం ఇచ్చారండి ఎట్టాగండి అని? ఏ ఇస్తారయ్యా, తప్పి ఉందా, అర్హులైతే ఇస్తారు అని ఇచ్చాం. మా వాళ్ళు ఒప్పుకోలే, అడ్డం పడ్డారు, కుదరదని చెప్పాం. తెలుగుదేశానికి వేసినా, పవన్ కళ్యాణ్కి వేసినా, ఎవరికేసినా ఓటు ఎవరికైనా వేసుకోండి, కానీ సంక్షేమ కార్యక్రమాలు పార్టీ రహితంగా అందరికీ అందిస్తాం. కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతీయాలు లేవు, ఏమీ లేవు. అది జగన్మోహన్ రెడ్డి గారి ట్యాగ్ లైన్. దాని ప్రకారం చేస్తున్నాం, చూపిస్తున్నాం. తెలుగుదేశం పార్టీలు ఏం చేశారండి ఆ జనభూమి కమిటీల్లో? వీళ్ళు మనకు ఓటే లేదు, వీళ్ళకి ఇవ్వడానికి వీలేదు అని అడ్డం పడిన సందర్భాలు లేవా? కాబట్టి ఉన్న మాట్లాడంగానే సరిగాదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో చూడాల్సినటువంటి బాధ్యత వారికి ఉంది. వాళ్ళు చూసి కూడా నిజం చెప్పలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. మనం ఏం చేయగలిగింది లేదు. మీరు ఒక మాట మాట్లాడుతున్నారు ఏంటి, స్థానికంగా స్థానిక సంస్థల్లోను స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ దౌర్జన్యం చేసిందో అనేది తప్పు. దౌర్జన్యం చేయటువంటి మాకేం పని దౌర్జన్యం చేసిన పని? మేము 151 seats గెలుచుకున్నామండి. వాళ్ళు పారిపోయారని నిలబడలేక క్యాండిడేట్లు దొరకలేదండి. నిలబడినా ఓడిపోతాం, ఎందుకు వచ్చిన గొడవ అని మానుకున్నారు. దౌర్జన్యం ఏంటండి? మేము దౌర్జన్యం చేసిన కారణం మాకేంటి? ఎక్కడన్నా ఒకటి రెండు చెదురుమతి సంఘటనలు ఎక్కడన్నా గ్రామాల్లో జరిగితే జరగవచ్చు. ఇది ప్లాన్గా జరిగినట్టుగా మీకు దౌర్జన్యం చేసి తప్ప ఈ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి మేము లేవా? ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఇన్నిచ్చి అలాంటి దౌర్జన్యం చేయవలసిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మెచ్చి ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మీరు రేపు చూస్తారు, ఎల్లుండి చూస్తారు, ఎప్పటికైనా చూస్తారు. ఈ రాష్ట్రంలో అపోజిషన్ లేదండి, ప్లీజ్. దేర్ ఇస్ నో అపోజిషన్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే చంద్రబాబు నాయుడు, ఆయన ఇంకోటి ఉన్నాడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, ఆయన కొట్టకొస్తే అక్షరముఖ రాదు, ఆయన నాయకుడు అయ్యాడు, ఆయన పట్టుకుని ఊరేగాలని చూస్తున్నారు, కుక్క దొగ్గ పట్టుకుని గోదావరి ఇచ్చినట్టుగా. వీళ్ళందరూ
ఏదో జెలస్ తో మాట్లాడుతూ ఉంటారు తప్ప జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ లేదు రాసుకోండి రేపు మళ్ళా జరిగి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాల ఎలా ఉంది అలాగే ఉంటుంది నిలబడడానికి మనుషులు దొరకని పరిస్థితి తెలుగు దేశానికి వస్తుంది తెలంగాణలాగా కారణం జగన్ మోహన్ రెడ్డి గారు నీతివంతమైన పరిపాలన చేస్తున్నారు సక్రమమైన పరిపాలన చేస్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।